కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు సో నామినేషన్ దాఖలు చేశారు ఇప్పటికే సో ఆయన మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే పటాన్చెరు చుట్టూరే తెలంగాణలో రాజకీయం అయితే పటాన్చెరులో రసవత్రంగా సాగుతుందని చెప్పవచ్చు దీనిపై మాట్లాడడానికి మనతో కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు తనను అడిగి ఇక్కడ ఎలా ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు ఏంటనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరులో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ పేరు ఏంటి అసలు అంటే చివరి వరకు కొన్ని గంటల ముందు వరకు కూడా నామినేషన్ కొన్ని గంటల ముందు వరకు మీ పేరు ఇంకా ప్రకటించలేదు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మీకు టికెట్ కేటాయించడం జరిగింది దీనిపైన ఎలా మీ స్పందన ఏంటి ఒక పార్టీకి ఒక కార్యకర్తకు మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఇదో నిదర్శనం పటాన్చెరు అభ్యర్థి అని చెప్పదలుచుకున్నాను ఎందుకంటే పార్టీ జెండా నికాసమైనటువంటి కార్యకర్త జెండా మోసినటువంటి కార్యకర్తకు న్యాయం జరిగిందని చెప్తున్నాను ఓకే అంటే పటాన్చెరులో ప్రజలు మీకే ఓటేయాలంటే ఏం చెప్తారు ఎందుకు వేయాలి కాంగ్రెస్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిన కాడికెళ్ళి మొదలు పెడితే ఈరోజు తెలంగాణ ఇచ్చినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గానికి ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఐటీ కార్డర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ బీడీఎల్ కానీ ఓడిఎఫ్ కానీ ఈరోజు ఇంకా మిగతా ఉన్నటువంటి బిహెచ్ఎల్ కానీ ఇప్పుడు బస్ స్టాండ్ కానీ ఏరియల్ హాస్పిటల్స్ కానీ IIIT కానీ ఇవన్నీ తీసుకొచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊర్లో ఇందిరా మీన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి రాజీవ్ గృహకల్ప కింద డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి అన్ని విధాల డెవలప్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి రింగ్ రోడ్డు ఈ ప్రాంతం మీద నుంచి పోవడానికి తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది కోట్ల కొద్ది భూములు వెలుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందినానికి కారణం ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పగల తప్పదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రము అంటే గడిచిన 50 ఏళ్ళలో కాంగ్రెస్ ఏం చేయలేదు ఇప్పుడు వస్తే మాత్రం ఇంకేం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు దీనిపైన మీ కామెంట్ ఏమంటారు వాళ్ళు ఏం చేసినా చెప్పాలి కదా ఈరోజు కనీసం ఒక్కటి కూడా చరిత్రాత్మకంగా తీసుకున్నటువంటి పని ఏ ఒక్కటన్నా ఉందా అని అడుగుతా ఉన్నా వీళ్ళని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా సూటిగా వాళ్ళని ఒక్కడన్నా వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ ఆస్తులు పెరిగిపోవడము వీళ్ళకి మేలు జరిగింది వీళ్ళు అభివృద్ధి చెందిరు కానీ ప్రాంతం ప్రజలు కానీ వాళ్ళకి కానీ ఏం మేలు చేసింది లేదు ఈ ప్రాంతానికి ఏమని చేసింది అని అంటే ఎవరు అవునన్నా కన్నా అది కాంగ్రెస్ పార్టీయే ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురాకపోతే పటాన్చెరుకి ఈరోజు ఈ ఇండస్ట్రీలు వచ్చేటియా ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసించి ఈరోజు ఈ ప్రాంతం డెవలప్ అయ్యేదా ఈరోజు రింగ్ రోడ్ తీసుకురాకపోతే ఈ భూములు వాళ్ళకి ఏటియా ఈరోజు ఇవన్నీ లేకుండే కదా వీళ్ళ ఒక్క కంపెనీ అని తీసుకొచ్చిరా చెప్పమని చెప్పండి ఈరోజు ఈ పటాన్చెరుకి ఈరోజు ఇవన్నీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ప్రాంతంలో ఏ ఒక్కరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఏ ఊర్లో పోయినా ఇందిరమ్మ ఇండ్లు రాజు గృహకల్పలు తప్ప ఈరోజు వీళ్ళు ఒక్కటి కూడా ఏమిచ్చింది లేదని చెప్తున్నాను నేను ఈరోజు అంటే పటాన్చెరువులో కాటా శ్రీనివాస్ గౌడ్ గెలిస్తే ఎటువంటి అభివృద్ధి పనులు చేయబోతున్నాడు ఈరోజు ఈ ప్రాంతానికి ఒక మంచి పరిపాలన కావాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం నాకు తెలిసింది 5 ఏళ్ళలో నేను నేర్చుకుంది ప్రతి గ్రామంలో ఏం సమస్య ఉంది ఏం ఇబ్బందులు ఉన్నాయి ప్రజలు ఏం కోరుకుంటారు అనే విషయం మీద ఈ 5 సంవత్సరాలు నేను పనిచేసిన నాకు పూర్తి అవగాహన ఉంది ప్రజలందరూ కూడా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కాటా శ్రీనివాసం గెలిపించాలని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో ఒకటి గెలుస్తుంది ఏం చేస్తామంటే గతంలో కూడా ఏ చేసినా మరి కాంగ్రెస్ పార్టీ చేసింది ఈరోజు ఆ ప్రాంతంలో గుడి కట్టినా బడి కట్టినా ప్రజలకి రాజు గృహకల్ప కింద ఇండ్లు ఇచ్చినా అసైన్డ్ భూములు ఇచ్చినా దళితులకు అసైన్డ్ భూములు ఇచ్చినా గిరిజనులకు అసైన్డ్ భూములు ఇచ్చినా ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఈ మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా కూడా వాళ్ళకి ఏమైనా మేలు చేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటే బార్ గ్యారంటీలు ఉన్నాయి అన్ని వర్గాల వాళ్ళకి ఈరోజు డిక్లరేషన్స్ ద్వారా ప్రజలకు అందరికి కూడా మెసేజ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క వర్గానికి మేలు జరుగుతుందని చెప్పి పెట్టింది కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా నేను రేపు ప్రజలందరూ కూడా ఆశీర్వాదంతో ప్రజలందరి సహకారంతో భగవంతుడి ఆశీర్వాదంతో ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసిన తర్వాత నిజమైనటువంటి అర్హులు ఉన్న వాళ్ళకందరూ కూడా 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేరేంత వరకు కూడా నేను నిలబడతా వాళ్ళ పక్షాన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తానికి నికార్సైన కార్యకర్తకి నికార్సైనటువంటి కాంగ్రెస్ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి అలాగే భారీ మెజారిటీతో తాను గెలిచి చూపిస్తాను గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి అంటే ఏంటో తాను చేసి చూపిస్తానని శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ ఆకాష్తో నాగేంద్రబాబు, ఐ డ్రీమ్ న్యూస్, హైదరాబాద్.